హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ చేతన్ ఛానల్. సో ఇవాళ నేను కొన్ని ట్రిక్స్ అండ్ ఇన్వెస్టింగ్ కోసం మంచి ప్లాట్ఫామ్స్ గురించి చెప్పడానికి వచ్చాను. సో ఇన్వెస్ట్మెంట్ అనగానే అందరూ కంగారు పడద్దు, ఇదేమి ఎంఎల్ఎం కాదు లేకపోతే ఇంకేదైనా కాదు, జస్ట్ బినాన్స్, మన బినాన్స్ యూస్ చేసుకొని మనం మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు. అండ్ అలాగే మనం ఒకవేళ కాయిన్స్ ఏమైనా హై ప్రైస్లో కొనేసి ఇప్పుడు కాయిన్ ప్రైస్ పడిపోయింది, ఎలాగో మార్కెట్ మొత్తం డౌన్ ఉంది కాబట్టి కాయిన్ ప్రైస్ అన్నీ పడిపోయాయి. సో మళ్ళీ ఆ కాయిన్ ప్రైస్ వచ్చేంతవరకు వెయిట్ చేసేదానికన్నా దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి దానికి తగ్గ రిటర్న్స్ అన్నవి వస్తాయి. సో ఇలాంటి వాటి మీద నేను కొన్ని బేసిక్ టిప్స్ అనేవి చెప్పడానికి ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. సో ఇవాళ నేను యాక్చువల్గా మెయిన్గా నాకు మెయిన్ షీబుతో చాలా ప్రాబ్లం అయింది. నేను షీబు నాలాగే చాలామంది కొనుంటారు హై ప్రైస్లో, నేను ఆల్మోస్ట్ 0.006 దగ్గర కొన్నానండి. సో ఇక్కడ మీరు చూస్తే నేను 0.0062 దగ్గర కొన్నాను, అండ్ ఇప్పుడు దాని ప్రైస్ వచ్చేసి ఎంత ఉంది చూడండి, ఇక్కడ మీరే షీబు 0.4022 ఉంది డాలర్. సో అంటే మన ఇండియన్ కరెన్సీలో 0.00016 ఉంది. సో మీరే అర్థం చేసుకోండి నాకు ఎంత లాస్ ఉన్నదో. సో నేనేం చేశానంటే ఈ లాస్ని రికవర్ చేయడం కోసం బినాన్స్లో మనకి వ్యాలెట్స్లోకి వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా మనకి ఫియాట్ అండ్ స్పాట్ మార్జిన్స్ ఫ్యూచర్స్ ఎన్ అని ఉంటుంది. సో మనం ఎన్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మనకి ఏంటంటే ఏ విధంగా మనం ఎర్న్ చేయొచ్చు. ఒకటి సేవింగ్స్. సేవింగ్స్ అంటే ఏమీ లేదండి, మామూలు మన బ్యాంక్ అకౌంట్ లాగా సేవింగ్స్ అకౌంట్. సో దీనికి చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది, పర్ యానం వచ్చేసి కొన్ని కాయిన్స్ 5% ఇస్తే కొన్ని కాయిన్స్ 0.01% కూడా ఇస్తాయి. సో అలాగే దీంట్లో చూసుకుంటే షీబోజ్ వచ్చేసి 0.5% ఉందండి. అండ్ ఇక్కడ చూడండి ప్రజెంట్ మారింది, ఇది 2%కి వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే బిఎన్బి వచ్చేసి బిఎన్బిలో మనకి నేను ఇన్వెస్ట్ చేసాను ఆల్రెడీ, సో అది 0.35 ఉంది. అండ్ అలాగే యూఎస్డిటీకి వచ్చేసి 10% ఉంది. సో మీరు ఇక్కడ ఇలా చూసుకుంటే, మీరు ఇంకా వేరే కాయిన్స్ కూడా చూడాలనుకుంటే ఇక్కడ ఎర్న్ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాయిన్స్, టోటల్ ఏవైతే కాయిన్స్ ఇటువంటి సేవింగ్స్ ఫీజిబిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాయి మీరు చూడొచ్చు. సో చూసి మీరు ఏవైతే కాయిన్స్ హై ప్రైస్లో కొన్నారో వాటిని మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోండి. నేను షీబు కొన్నాను, సో షీబు నాకు ఉంది. సో షీబులో ఎలాంటి సేవింగ్స్ ప్లాన్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేస్తే మనకి లాక్డ్ స్టేకింగ్స్ ఉన్నాయండి. సో స్టేకింగ్ అంటే అందరికీ తెలిసిందే, సో వాళ్ళు మన కాయిన్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర, ఐ మీన్ బినాన్స్లోనే ఉంటాయి, అవి ఎక్కడికి పోవు. సో బినాన్స్లో మనం పెట్టుకుంటే దాన్ని వాళ్ళు 120 డేస్కి వాళ్ళు లాక్ చేసి, సో 120 డేస్లో మీరు మీ కాయిన్స్ని ఎటువంటి మూమెంట్ కూడా చేయలేరు. ఒకవేళ మీరు చేయాలనుకుంటే కనుక మీకు అప్పటి వరకు వచ్చిన ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది, పోయి దాంట్లోంచి మీకు రావాల్సిన అమౌంట్ మాత్రమే వస్తుంది. సో కాయిన్స్ మైనస్ అయ్యే ఆప్షన్ కూడా లేదు, కానీ మీరు అన్ని డేస్ దాన్ని సేవింగ్స్ చేసి పెట్టినందుకు కానీ దాని ప్రాఫిట్ తీసుకోకుండా మీరు అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవాల్సి వస్తుంది. సో అలాగే ఈ లాక్ స్టేకింగ్స్ అన్నింటికి కూడా ఉన్న రూల్ అదే అండి. అండ్ ఈ ఫ్లెక్సిబుల్ సేవింగ్స్కి వచ్చినప్పటికి 2%. సో ఈ 2% ఏంటంటే, సపోజ్ మీరు ఇప్పుడు ఇక్కడ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే మీకు అది ఇక్కడ ప్రొసీజర్ చూపిస్తుంది. సో ఇదిగో చూడండి, ఇక్కడ నా దగ్గర 146 షీబు కాయిన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మినిమం వచ్చేసి మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాడు ఎన్ని కాయిన్స్ మీరు పర్ డే ఫ్లెక్సిబుల్ సేవింగ్స్లో పెట్టాలనుకుంటున్నారు అన్నది. అండ్ ఇది ఎవ్రీ డే రిటర్న్స్ ఫ్రెండ్, ఎవ్రీ డే మీకు ఇంత పర్సంటేజ్ ఆఫ్ షీబు కాయిన్స్ అనేవి మీ అకౌంట్లో డిపాజిట్ అయిపోతాయి. సో దాంట్లో మీకు వేరే ఆప్షన్ అయితే ఏమీ లేదు, సో వేరే మీరు ఎక్కువగా భయపడాల్సిన ఇది కూడా లేదు. సో ఇక్కడ నేను చేయడం, ఈ సపోజ్ ఇక్కడ నా దగ్గర తక్కువ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మినిమమ్ 1 లాక్ అడిగారు ఫ్రెండ్స్. సో 1 లాక్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను, 1, 2 అండ్ 3. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్టిమేటెడ్ ఇంట్రెస్ట్ 151 షీబు పర్ డే, అంటే నాకు ఒక రోజుకి 151 షీబు వస్తుందండి. సో నేను 1 లాక్ కాయిన్స్ని ఇన్వెస్ట్ చేయడం వల్ల నాకు పర్ డే 151 వస్తుంది. సో దీన్ని సపోజ్ ఇప్పుడు ద ప్రైస్ చాలా తక్కువగా ఉంది, ఎప్పటికి వస్తుందో మనకి తెలీదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇందులో మనం మ్యాక్స్ మీద క్లిక్ చేసేసి మొత్తం కాయిన్స్ అన్ని కూడా ఈ డైలీ సేవింగ్స్, ఇది డైలీ ఫ్లెక్సిబుల్ సేవింగ్ అనేది పర్ డే. సో మీకు ఏ రోజు ఆ రోజు మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ ఫ్లెక్సిబుల్ ఏంటంటే రీఇన్వెస్ట్మెంట్, ఆటో రీఇన్వెస్ట్ కూడా అయిపోతూ ఉంటుంది. సో దానివల్ల మీకు బెనిఫిట్ అనేది చాలా వరకు ఉంటుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తాను కాబట్టి, అండ్ నేను విత్డ్రావల్ కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో అలా క్లిక్ చేయడం వల్ల ఎలాగవుతుంది అండ్ ఇది ఎలాగవుతుంది అన్నది. సో ఇక్కడ మనము, ఇది నా అకౌంట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను రిడీమ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో రిడీమ్ మీద క్లిక్ చేస్తే ఇమీడియట్గా నా అకౌంట్లోకి రిడీమ్ అయిపోతుంది, హార్డ్లీ ఒక 1 to 5 మినిట్స్ టైం పడుతుంది. ఓకే, సో అంతకన్నా ఎక్కువ అయితే పట్ట. సో మన ఇది నేను మొత్తం విత్డ్రా చేసి మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాను. సో ఓకే, ఇక్కడ నేను విత్డ్రా రిడీమ్ కొట్టేశాను,
అండ్ ఇక్కడ నేను రీఫ్రెష్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూస్తే ఇందాక నా దగ్గర 226 lakhs కాయిన్స్ ఉండేవి. సో ఇప్పుడు అవన్నీ కూడా నా స్పాట్ ఫియాట్ అండ్ స్పాట్ వాలెట్లోకి వెళ్ళిపోతాయి. ఫియాట్ అండ్ స్పాట్ అంటే మన ట్రేడింగ్ వాలెట్ ఫ్రెండ్స్. సో ట్రేడింగ్ వాలెట్స్లోకి అది డైరెక్ట్గా షిఫ్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూస్తే షీబు 26. సో ఇందాక నా దగ్గర 146 కాయిన్స్ మీకు చూపించింది కూడా అది కూడా దీంట్లో యాడ్ అయిపోయింది. సో దీన్ని మనం ఇప్పుడు ఎర్న్ మీద క్లిక్ చేద్దాం. ఎర్న్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ డైరెక్ట్ చూపిస్తుంది ఫ్లెక్సిబుల్ సేవింగ్స్. ఫ్లెక్సిబుల్ సేవింగ్స్ అంటే డైలీ సేవింగ్స్ కోసం. సో ఇక్కడ నేను డైలీ సేవింగ్స్ పెడుతున్నాను. సో ఇక్కడ నేను మ్యాక్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన నాకు పర్ డే 146 షీబు కాయిన్స్ పర్ డే వస్తున్నాయండి. ఓకే, సో నేను ఇక్కడ ఐ హ్యావ్ రెడ్ దైన్ కొట్టేసి కన్ఫర్మ్ కొడుతున్నాను. సో ఇలా కొట్టడం వల్ల నా సబ్స్క్రిప్షన్ సక్సెస్ అయిపోయింది. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇప్పుడు ఎన్లోకి నాకు ఆ షీబు అంతా కూడా ఇదైపోయింది. సో ఈ షీబుని నేను సెల్ చేయాలనుకుంటే నేను కంపల్సరీ రిడీమ్ కొట్టిన తర్వాత నేను దాన్ని ఫియాట్ అండ్ స్పాట్ వాలెట్లోకి వేసుకోగలుగుతాను. అందులో మనం అప్పుడు ట్రేడింగ్ చేసుకొని దాన్ని మనం సెల్ చేసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్. సో ఇక్కడ మనం ఇలా ప్రతి కాయిన్, చాలా కాయిన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకటే షీబు ఒకటే కాదు, లేకపోతే యుఎస్డిటి అనే కాదు, బీటీసీ అనే కాదు, బిఎన్బి. సో ఇలా నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి. సో మీ ఏవైతే కాయిన్స్ మీరు హోల్డింగ్స్లో ఉన్నాయో ఆ కాయిన్స్ని మీరు ఇక్కడ సెర్చ్ చేసి మీరు టోటల్ లిస్ట్ చూడండి. ఎవ్రీ కాయిన్ ఆల్మోస్ట్ బినాన్స్లో లిస్ట్ అయిన 80% కాయిన్స్ అన్నీ కూడా స్టేకింగ్స్కి వాటికి ఎలిజిబిలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్. సో 80 కూడా కాదు, 60% అనుకుంటున్నాను కాయిన్స్ తగ్గిపోయాయి. సో ఇవి అండ్ వీటి ఇంట్రెస్ట్ ప్రైసెస్ అనేవి ఎలా ఉంటాయి. సో ప్రజెంట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇది లాక్డ్ ఏఎక్స్ఎస్ వాళ్ళు లాక్డ్ స్టేక్ 90 డేస్కి 104% ఇస్తున్నారు. సో మీరు సపోజ్ ఇప్పుడు ఏఎక్స్ఎస్ ప్రైస్ ఎంత ఉంది, మనం ఏఎక్స్ఎస్ ప్రైస్ చూద్దాం ఒకసారి. ఏఎక్స్ఎస్ ప్రైస్ వచ్చేసి ఏఎక్స్ఎస్, సో ఏఎక్స్ఎస్ యూఎస్డిటి $48 ఉందండి ఫ్రెండ్స్. సో ఏఎక్స్ఎస్ అనేది ఈ రీసెంట్ టైమ్స్లో చాలా వరకు స్టేబుల్ కాయిన్ అవ్వడానికి చాలాగానే ఉంది. సో దీని మ్యాక్సిమం ప్రైస్, సో దీని లోవెస్ట్ వచ్చేసి ఆల్ టైమ్ లోవెస్ట్ వచ్చేసి $0.1 స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇది $0.1 స్టార్ట్ అయ్యి ఆల్ టైమ్ హై వచ్చేసి దీనిది 166 డాలర్స్ వరకు వెళ్ళి ఇప్పుడు ఇది $40లో ట్రేడ్ అవుతుంది. సో ఈ ఏఎక్స్ఎస్ వాళ్ళు ఎందుకు ఈ స్టేకింగ్ ఫెసిలిటీ 104% ఇచ్చారు అంటే, మీకు సింపుల్ ఫ్రెండ్స్, ఏవైనా కాయిన్స్ వాటి ప్రైస్ని కాన్స్టెంట్ చేయాలి అనుకుంటే దాంట్లో స్టేకింగ్ అనేది చాలా మ్యాండేటరీ, అంటే హోల్డింగ్ అనేది చాలా మ్యాండేటరీ. సో ఈ హోల్డింగ్స్ అనేవి పెరగాలి అంటే కంపల్సరీ వాళ్ళు ఏదో ఒక ఆపర్చునిటీ అనేది మన లాంటి ఎండ్ యూజర్స్కి ప్రొవైడ్ చేయాలి. సో అందుకు వాళ్ళు ఈ 90 డేస్కి 104% ఇచ్చారు. సపోజ్ దీంట్లో మనకి బెనిఫిట్ ఉందా లాస్ ఉందా అంటే, దీని ట్రేడింగ్ హిస్టరీ చూసుకుంటే మనకి అప్రాక్సిమేట్గా 0 నుంచి 166కి వెళ్ళి 166 నుంచి మళ్ళీ అది ఎక్కడి వరకు వచ్చింది, మన 40 రూపీస్ వరకు వచ్చింది, $40 వరకు వచ్చింది. ఓకే, సో ఒక్క నిమిషం, సో ఇక్కడ మనకి ప్రైస్ ఫ్లక్చుయేషన్ అనేది చాలా హెవీగా ఉంది. అండ్ కాన్స్టెంట్గా ఒకసారి ఈ ప్రైసెస్ మొత్తం కంపేర్ చేసుకుంటే మనం, సో ఏఎక్స్ఎస్ తాలూకా ప్రైసెస్ టోటల్గా కంపేర్ చేసుకుందాం, అంటే ఎంతవరకు దానిలో ఇన్వెస్ట్ చేయొచ్చు మనం అనేది కూడా ఒకసారి ఇక్కడ అనలైజ్ చేద్దాం. సో ఇక్కడ దీన్ని ప్రైస్ చూడండి, ఇక్కడ 140 160 నుంచి ప్రైస్ అనేది పడిపోయింది. ఈ 160 అనేది ఎప్పుడు ఉంది ఫ్రెండ్స్, 6th of November 2021లో ఈ ప్రైస్ ఉంది. ఓకే, ద హైయెస్ట్ ప్రైస్ 6th of November లో ఉంది. అండ్ రిమైనింగ్ అంతకుముందు ఫ్లక్చుయేషన్స్ అవన్నీ ఎంత ఉన్నాయి, 60s 40s 20s and 10. ఈ ఎక్సెస్ కాయిన్ కూడా రీసెంట్లీ లాంచ్డ్. సో ఈ ఎక్సెస్ కాయిన్ లాంచ్ అయింది వచ్చేసి ఇక్కడ మనకి ట్రేడింగ్ బినాన్స్లో ట్రేడింగ్ స్టార్ట్ అయింది 4th నవంబర్ 2020, అంటే 1.5 ఇయర్ అవుతుంది. ఈ 1.5 ఇయర్లో ఈ కాయిన్ తాలూకా మ్యాక్సిమం హై అండ్ మ్యాక్సిమంలో వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఈ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే దీని ప్రైస్ మాత్రం చాలా హై నుంచి మిడిల్ ప్రైస్ వరకు వచ్చింది. సో ఇలాంటి దాంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు ఒకవేళ 100% వాళ్ళు ఇచ్చినా కూడా ప్రైస్ అనేది ఫాలో అయినా కూడా మనం సేఫ్ హ్యాండ్స్లో ఉండొచ్చు. సపోజ్ ఒకవేళ దీని ప్రైస్ 160లో ఉందనుకోండి, వాళ్ళు అప్పుడు 100% ఇస్తా అంటే కనుక మనం దాంట్లో పెట్టలేము ఫ్రెండ్స్, ఎందుకంటే దాని హాఫ్ కూడా కాదు, అది హాఫ్ కన్నా తక్కువ పడిపోతుంది. సో ఫ్లక్చుయేషన్ అనేది చాలా హెవీగా ఉంది కాబట్టి మనం ఇది 90 డేస్కి పెట్టినా మనకి 104% వల్ల మనకి పెద్ద ఉపయోగం లేదు.
సో ఇలాగే మన రిమైనింగ్ కాయిన్స్ అన్నింటిని కూడా కొంచెం అనలైజ్ చేసుకొని దాన్ని హై ప్రైస్ ఎంత ఉంది, లో ప్రైస్ ఎంత ఉంది, ప్రజెంట్ ప్రైస్ ఎంత ఉంది, లాస్ట్ 3-4 మంత్స్ నుంచి ప్రైస్ అనేది ఎంత ఉంది అన్నది చెక్ చేసుకొని దాన్ని బట్టి మనము ఈ కాయిన్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ అన్నది చేయాలి. సో దీంట్లో మ్యాక్సిమం మనకి వచ్చేటువంటి లాస్ ఏదైతే ఉందో చాలా మినిమల్గా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు ఇచ్చే పర్సంటేజెస్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, ఇవి ఫిక్స్డ్ పర్సంటేజెస్ అయితే కాదు. నేను లాస్ట్ టైం నేను షీబులో ఇన్వెస్ట్ చేసినప్పుడు నా ప్రైస్ వచ్చేసి 0.5% ఉండేది, ఫ్లెక్సిబుల్ సేవింగ్స్కి 0.5% ఉండేది, కానీ ఇప్పుడు అది 2% ఉంది. ఎందుకు ఇప్పుడు ఈ ప్రైసెస్ అన్ని హెవీ అయ్యాయి అనుకుంటే, ఈ రీసెంట్ యుక్రెయిన్ అండ్ రష్యన్ వార్ వల్ల చాలా వరకు మార్కెట్ అనేది కొలాప్స్ అయిపోయింది. సో ఈ మార్కెట్ని మళ్ళీ రీగెయిన్ చేయాలి అంటే చాలామంది దగ్గర కాయిన్స్ ఉండిపోయాయి, ప్రైస్ పడిపోవడం వల్ల కొంతమంది అమ్మేశారు భయపడి, అండ్ కొంతమంది హోల్డ్ చేస్తున్నారు, అండ్ కొంతమంది దాన్ని వెంటనే సెల్ చేసి వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేసి దాని నుంచి ప్రాఫిట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకు ఇప్పుడు ఈ ప్రైసెస్ మళ్ళీ మొత్తం అన్నీ కూడా పెరిగాయి, ఈ ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేవి చాలా హై అయ్యాయి. బిఫోర్ మనం కనుక ఒకవేళ నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు చూస్తే కనుక ఈ ప్రైసెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. అండ్ బిఎన్బి ఇక్కడ మీకు 12.9 and 120 డేస్ చూపిస్తాను, నేను ఇదే 120 డేస్కి ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ ప్రైస్ వచ్చేసి 8% ఉండేది. సో బిఎన్బి ఇస్ ద మోస్ట్ స్టేబుల్ కాయిన్, సో అది ఎంత ఫ్లక్చువేట్ అయినా కూడా ఆ సర్టన్ డేకి అదే మళ్ళీ దాని హైయెస్ట్ ప్రైస్కి టచ్ అవుతుంది. సో మన ఇలా చెక్ చేసుకుంటూ పోతే మనం చెక్ చేసుకోండి అంటే టాప్ స్టేబుల్ కాయిన్స్ ఏ ఉన్నాయి. సో నన్ను అడిగితే కనుక అన్నిటికన్నా బెస్ట్ సేవింగ్స్ ప్లాన్ ఏదంటే USDT ఫ్రెండ్స్, 10% పర్ యానం. సో ఈ పర్సంటేజ్ అన్నీ కూడా APY 10%, సో అన్నీ కూడా యానం పరంగానే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే 0 to 2000 USDT వరకు 10% ఇస్తున్నాడు. సో మీరు ఒకవేళ సపోజ్ ద ప్రైస్ మీరు ఎక్కడ 85లో కొనేసారు అనుకుందాం USDT, సో దాన్ని తీసుకొచ్చి సేవింగ్స్లో పరిచేస్తే 1 ఇయర్లో మీకు 10% వస్తుంది. అండ్ ఈ 1 ఇయర్లో ఏదో ఒక టైంలో ఆ ప్రైస్ అనేది 85, 86, 89, 90 కూడా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు, ఐఎమ్ నాట్ ష్యూర్, ఒకవేళ ఉండొచ్చు. మీరు ఆ టైంలో మీరు అది అమ్మేసుకుంటే మీకు ఇన్ని డేస్ మీరు హోల్డ్ చేసినందుకన్నా ప్రాఫిట్ తీసుకుంటారు, అండ్ అట్ ద సేమ్ టైం మీరు పెట్టుకున్న బై చేసిన ప్రైస్కి మీరు సెల్ చేసుకున్న ప్రైస్కి మినిమం ప్రాఫిట్ అనేది మీకు వస్తుంది. సో అలాగే ఒకవేళ మీద 2000 కన్నా ఎక్కువ ఉన్నాయనుకోండి మీకు 3% అనేది వస్తుంది, అండ్ ఒకవేళ 75,000 కన్నా ఎక్కువ ఉంటే మీకు 1% అనేది వస్తుంది. సో ఇలాగ కొన్ని కాయిన్స్కి డిఫరెంట్ ప్రైజెస్ అనేవి ఉంటాయి. సో 0 to 5 IXS అయితే 20%, 5 to 20 అయితే 2, అండ్ మోర్ దెన్ 20 అయితే కనుక 1%. సో ఇలా మనకి ఎవ్రీ కాయిన్కి కూడా ఈ స్టేబుల్ ప్రైసెస్ అన్నవి ఉంటాయి. సో ఈ సేవింగ్స్ ప్లాన్స్, ఫ్లెక్సీ సేవింగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో లేదు మీకు ఇంకా హై అమౌంట్స్ మీరు రిటర్న్స్లో తీసుకోవాలి, కాయిన్స్ రేట్ వచ్చేసి చాలా హెవీగా ఫ్లక్చువేట్ అవుతుంది, మొత్తం అంతా మార్కెట్ డల్లో ఉంది, సో దీనికి ఇంకా హెవీగా మనం తీసుకోవాలనుకుంటే కనుక హై ఈల్డ్ ఈ గ్యారంటీడ్ ఏంటంటే కనుక మీరు ఇందులో ఎర్న్లో క్లిక్ చేసి గ్యారంటీ క్లిక్ చేస్తే దీంట్లో మనకి లాస్ అన్నది చాలా మినిమల్, లైక్ 1% ఆర్ -1, లైక్ 1% లేదా 2%, హార్డ్లీ అప్ టు 5% ఉండొచ్చు. అది కూడా డిపెండ్స్ అపాన్ ద కాయిన్స్. సో స్టేబుల్ కాయిన్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు 5% కన్నా ఎక్కువ లాస్ రాదు. ఎక్కడ మీరు పర్చేస్ చేసిన ప్రైస్కి మీరు మళ్ళీ అమ్ముకునే ప్రైస్ వరకు మీరు హోల్డ్ చేసుకునే టైమ్ స్పాన్లో మీకు అదంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఇది 1-2% మీకు ఆ వేరియేషన్ అనేది ఉంటుంది. ఒకవేళ కాయిన్ ప్రైస్ బాగా పడిపోయింది అనుకోండి, సో వాళ్ళు మేబీ దాని పర్సంటేజ్ పెంచేయచ్చు, పెంచినప్పుడు మీరు ఇన్ని డేస్ హోల్డ్ చేసిన దానికి ఒక 1 డేలో మీరు హోల్డ్ చేసేదానికి వచ్చేటువంటి ప్రాఫిట్ ఈక్వల్ అయిపోతుంది. సో అలాంటప్పుడు మీరు ఎంత అయితే మీరు వాల్యూ చేస్తున్నారో ఆ వాల్యూ మళ్ళీ మీకు వచ్చే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి హై ఈల్డ్. హై ఈల్డ్ అంటే ఏంటంటే ఇది లిక్విడిటీ ఫార్మింగ్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవి చూడండి, ఈ హై ఈల్డ్ అన్నది బేసిక్గా 2-3 టైప్స్ ఉంటాయి. ఇది డ్యువల్ ఇన్వెస్ట్మెంట్ హై ఈల్డ్ అండ్ లిక్విడ్ స్వాప్ హై ఈల్డింగ్ ఉంటుంది. అంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి కానీ రిస్క్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. సో డెఫిస్టేకింగ్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్, డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో మనం చేసేటువంటి స్టేకింగ్ డెఫిస్టేకింగ్ అంటాము. సో ఈ 3 ఈటిల్లో కూడా రిస్క్ అనేది చాలా హైగా ఉంటుంది, బట్ స్టిల్ మనం కొంచెం రిస్క్ చేసి మనం పెట్టగలిగితే సబ్స్క్రైబ్ ఒకసారి దీని తాలూకు బీటీసీలో మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ మనకి ఇదేంటంటే ప్యూర్లీ ఎక్స్పెక్టేషన్స్, జస్ట్ మనం ఒకవేళ ప్రైస్ సమ్ అరౌండ్ మనం ఒక 2 బిట్కాయిన్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాం అనుకుందాం, జస్ట్ సపోజ్ చెప్తున్నాం. ఒకవేళ ఆ ప్రైస్ ఆఫ్టర్ ఏ డేట్ ఇక్కడ ఇస్తున్నాడు, సో ఇక్కడ డేట్ పెడుతున్నాడు, డెలివరీ డేట్ వచ్చేసి 18th of March 2022, జస్ట్ 2 డేస్లో ఒకవేళ ప్రైస్ కనుక 41,000 కన్నా ఎక్కువగా ఉంటే వీఆర్ గోయింగ్ టు గెట్ ఫర్ 2 బిట్కాయిన్స్ 82,795, అంటే మనకు ఆల్మోస్ట్ $2,000 అనేది ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఒకవేళ లెస్గా ఉంటే బీటీసీ ప్రైస్ 41,000 కన్నా తక్కువ ఉంటే మనకి 2.0194, అంటే ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టు సేఫ్ సైడ్ ప్రైసెస్ అన్నమాట.
సో 2 బిట్కాయిన్స్ ఇచ్చేస్తున్నాడు, దాంతోపాటు ప్రాఫిట్ 2 డేస్కి హోల్డ్ చేసినందుకు 0.194 అన్న మన ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఈ ప్రాఫిట్ పర్సంటేజెస్ అనేవి కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం క్లియర్గా వాటి మెన్షన్ చేస్తున్నారు, రిటర్న్స్ ఇదికొచ్చు సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఇంటూ 1+APY, అంటే ఈ 1% అనేది ఓవరాల్ 365 డేస్ మీద క్యాలిక్యులేట్ చేసి ఇస్తాడు. సో ఓకే ఫ్రెండ్స్, సో ఇలా ఉంటుంది. సో ఇలా మనం హై ఈల్డ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది డ్యువల్ ఇన్వెస్ట్మెంట్. సో ఒక సర్టెన్ లిమిట్, సర్టెన్ ప్రైసెస్ మీద మనం ఒకవేళ ఇక్కడ చూసుకుంటే 164% డెలివరీడ్ 18th. సో ఇలా మనం కిందకి వెళ్తే ఇక్కడ చాలా డేట్స్ ఉంటాయి. సో మనం ఏ డేట్ కావాలనుకుంటే ఆ డేట్కి ఆ ప్రైస్కి ఉంటుందా లేదా అన్నది మనం దాంట్లో గెస్ చేస్తే మనకు వచ్చేటువంటి ప్రాఫిట్స్. సో మీరు ఇక్కడ బియూఎస్డి కాంటే బియూఎస్డిలో తీసుకోవచ్చు, యూఎస్డిటీ కాంటే యూఎస్డిటీ, అండ్ బీటీసీలో కాంటే బీటీసీ. సో దేంట్లో కూడా మీరు దాన్ని ఇన్వెస్ట్ చేసి దాని రిటర్న్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. సో అలాగే మీకు ఇంకోటి డ్యూయల్ ఇన్వెస్ట్మెంట్ లిక్విడ్ స్వాప్. లిక్విడ్ స్వాప్ అంటే ఏంటంటే మీరు బేసిక్గా ఒక కాయిన్ ప్రైస్ని మార్కెట్లో అంత స్టేబుల్గా ఉంచడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లిక్విడిటీ అంటారు. సో ఆ లిక్విడిటీని మనం మన చేతులతో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో సపోజ్ ఇక్కడ మీరు ఊ ఉంది, ఊ వచ్చు, ఇక్కడ జిఎంటీ వచ్చింది బియూఎస్డి. సో ఈ కాయిన్ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దీంట్లో మినిమం అమౌంట్ అనేది చూపిస్తాడు వాడు. సో ఓకే, జిఎంటీ మినిమం 30 జిఎంటీస్ మనము ఇన్వెస్ట్ చేయాలి. ఇందులో మనం ఫీ లేకుండా మనం ఇన్వెస్ట్ చేసిన ప్రాఫిట్స్ తీసుకోవాలి అనుకుంటే ఈ జిఎంటీ అనేది కొత్త కాయిన్ ఫ్రెండ్స్. సో కొత్త కాయిన్స్ మీద మనకి ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ లిక్విడిటీ ఫార్మింగ్ అనేది వస్తుంది. సో ఈ జిఎంటీ మీద మనకి కొత్త కాయిన్, సో ఈ ప్రైస్ ఎంత ఉంటుంది, ఎంత కింద వరకు పడవచ్చు, ఎంత హై వరకు వెళ్ళచ్చు అనేది అవుట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. సో వీళ్ళ ప్రాజెక్ట్స్ ఇవన్నీ సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి మనం దీంట్లో ఇన్వెస్ట్ చేయగలిగితే సో మినిమం 30, అండ్ దీనికి తగ్గట్టుగానే మనము బియూఎస్డి కూడా ఇన్వెస్ట్ చేయాలి. సో 30 జిఎంటీ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ యూఎస్డీస్. సో రెండు కూడా సైమల్టేనియస్గా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో 30 మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాం, 31 ఇన్వెస్ట్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు బియూఎస్డి ఇన్వెస్ట్ చేయమంటారు. సో మీ అకౌంట్లో, ఐ మీన్ ఏదైతే మీ ఫియాట్ అండ్ స్పాట్లో మీకు జిఎంటీ ఉండాలి, అట్ ద సేమ్ టైం మీకు బియూఎస్డి కూడా, దాని వర్త్ ఆఫ్ బియూఎస్డి కూడా ఉండాలి. సో ఈ రెండింటిని పెడితే మీకు 103% APY. ఇవన్నీ కూడా పర్ యానం, నాట్ ఫర్ అవర్స్ ఆర్ బేసిస్. సో ఇక్కడ మీకు ఇంత పర్సంటేజ్లో ఫీ 53% పోతే మీకు పర్ డే ఇక్కడ బేస్డ్ ఆన్ 24 అవర్స్ వాల్యూమ్ యానలైజ్లో మీకు క్లియర్గా చూపిస్తున్నారు 49% మీకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇందులో సపోజ్ మీరు ఇప్పుడు కొన్నప్పుడు జిఎంటీ $10 ఉంది అనుకుందాం. సో ఆ ప్రైస్ కూడా ఒకసారి చెక్ చేసేద్దాం. సో ఇక్కడ జిఎంటీ ఎక్కడ ఉంది, బినాన్స్ ఎక్స్చేంజెస్లోకి వెళ్ళి ఒకసారి జిఎంటీ ప్రైస్ ఎంత ఉందో చూద్దాం. సో ఏవైతే కాయిన్స్ ఇందులో లిస్ట్ అవుట్ అయ్యా అవన్నీ కూడా రీసెంట్ కాయిన్స్కి మాత్రమే హయ్యెస్ట్ ఈల్డ్ లిక్విడిటీ ఫార్మింగ్లో ఎక్కువ వరకు పర్సంటేజ్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి లిక్విడిటీ తక్కువ ఉంటుంది అండ్ వాళ్ళ సేల్ కూడా చాలా తక్కువ ఉండడం వల్ల. సపోజ్ మీరు ఇక్కడ జిఎంటీ చూస్తే బియూఎన్బి, ఓకే. సో వాళ్ళు కొంతమంది బియూఎస్డి కూడా వాళ్ళు హ్యాండిల్ చేయమన్నారు కాబట్టి బియూఎస్డి చూద్దాం. సో బియూఎస్డి అండ్ యూఎస్డిటీకి జస్ట్ ఫరక్ 0.0006 ఆర్ 0.00102 అలా ఉంటుంది. సో ఎక్కువగా దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూసుకుంటే ఒక కాయిన్ వచ్చేసి 0.5 ఉంది. సో మనం 30 కాయిన్స్ మనం కొనాలి అనుకుంటే సో ఇక్కడ మనకి 30 కాయిన్స్కి $15 అనేది వర్త్. సో మనం $15 మనం వర్త్ చేసి మనం ఈ బియూ జిఎంటీ అండ్ బియూఎస్డి అంటే $30 మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చేటువంటి ప్రాఫిట్ పర్ డే 43% ఫ్రెండ్స్. సో 15కి మీకు $3 ఆర్ $2 వర్త్ జిఎంటీ బియూఎస్డి కాయిన్స్ అనేవి మీకు రివార్డ్స్లో వస్తాయి. ఓకే, సో నేను ప్రీవియస్గా ఇది కూడా చేశాను, నాకు ప్రాఫిట్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ నేను బిఎన్బి అండ్ టిఆర్ఎక్స్ చేశాను. సో టిఆర్ఎక్స్ నేను 4.7 పెట్టేశాను అండ్ బిఎన్బి కూడా అట్ ద టైమ్ ఆఫ్ 4.02-4.30 ప్రైస్లో నేను పెట్టేశాను. సో యాక్చువల్ నాకు అమౌంట్ ఎమర్జెన్సీ అవడంతో నేను అది 3% లాస్లో తీశాను. బట్ ఆ 3%లో కూడా నాకు ఎవ్రీ డే ఏవైతే నేను ఇప్పుడు చెప్తున్నానో రివార్డ్స్ అన్నీ కూడా పర్ డే బేసిస్, పర్ అవర్ బేసిస్లో వస్తాయి ఫ్రెండ్స్. ఈ లిక్విడిటీ వచ్చేసి పర్ అవర్ బేసిస్లో వస్తుంది. అండ్ ఈ ఏవైతే ఈ ప్రైసెస్ ఉన్నాయో, లైక్ ఎర్న్ చేస్తున్న వాలెట్స్లో ఉన్నాయో, ఇవన్నీ కూడా పర్ డే బేసిస్లో వచ్చేస్తాయి ఫ్రెండ్స్. పర్ డేలో మీకు ఈ ప్రాఫిట్ అన్నది, దీనికి వచ్చేటువంటి ప్రాఫిట్ డైరెక్ట్గా మీకు ఫియాట్ అండ్ స్పాట్లో పడిపోతుంది. సో ఇక్కడ మీకు ఆ బ్యాలెన్సెస్ అన్నది చూపిస్తాయి. ఓకే, సో అండ్ ఇక్కడ మీరు ఇప్పుడు ఎర్న్లోకి వెళ్తే సో మీరు ఇక్కడ ఆటో ట్రాన్స్ఫర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మీరు యాక్టివేట్ చేసుకోకపోతే మీ ప్రాఫిట్ అంతా కూడా జస్ట్ ఆటో రీఇన్వెస్ట్ అవ్వకుండా మొత్తం అంతా కూడా ఫియాట్లో ఎవ్రీడే పడిపోతూ ఉంటుంది.
మీరు ఒకవేళ దీన్ని ఆటో ఇన్వెస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు మీకు ఏదైతే బ్యాలెన్స్ దాంట్లో పడుతుందో దాన్ని మళ్ళీ అది చూడండి ఇక్కడ ఆటో ట్రాన్స్ఫరింగ్ మీన్స్ యువర్ కరస్పాండెన్స్ అసెట్స్ ఇంక్లూడింగ్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ న్యూ టోకెన్ పర్చేజెస్. సో ఏవైతే మీ ఫియట్ అండ్ స్పాట్లో ఈ పర్టికులర్ కాయిన్ తాలూకా బ్యాలెన్స్ ఉంటుందో దాన్ని మొత్తాన్ని కూడా తీసుకొచ్చి దీంట్లో పెట్టేసుకుంటుంది ఫ్రెండ్స్. ఎవ్రీ డే ఓన్లీ వన్స్ అండ్ పర్టికులర్ టైం ఉంటుంది, ఆ టైంలో ఆ కాయిన్స్ అన్నింటి కూడా దీంట్లో షిఫ్ట్ చేసి నెక్స్ట్ డే ఆ టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ మీద మనకి ఇంట్రెస్ట్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే, సో ఇలా మనం ఎక్కువ రోజులు హోల్డ్ చేయాల్సినా పర్వాలేదు, కొన్ని కాయిన్స్ పెరుగుతాయి అని అనుకున్నవి ఏవైనా కూడా మీరు ఇలా ఎర్న్లో స్టేకింగ్ ఫ్లెక్సిబుల్ సేవింగ్స్ స్టేకింగ్లో మీరు పెట్టేస్తే మీకు ప్రాఫిట్ అన్నది ఉంటుంది. సో నేను టోటల్గా వజ్రెక్స్లో నేను ఈ కాయిన్స్ అన్నవి కొని నేను ఇక్కడికి మూవ్ చేసుకున్నాను. సో ఎందుకు నేను ఇలా చేశాను అంటే వజ్రెక్స్లో మనకి అలాంటి స్టేకింగ్ కానీ ఈ లిక్విడిటీ స్టేకింగ్స్ కానీ ఈ హోల్డింగ్స్ అన్నవి ఏమీ లేవు. ఇక జస్ట్ మనం హోల్డ్ చేసుకుంటే హోల్డ్ చేయడం వరకే. సో నేను యాక్చువల్గా నేను కొనేటప్పుడు కాయిన్స్ కూడా కొంచెం చెక్ చేయండి ఫ్రెండ్స్, కొన్ని ఏవైతే కాయిన్స్ మనకి లిక్విడిటీ ఇస్తున్నాడు, సో ఏవైతే మనకి కోసం ఇంట్రెస్ట్ సేవింగ్స్ అనేవి ఉన్నాయి, సో అలాంటి కాయిన్స్ మనం కొనుక్కొని మనం హోల్డ్ చేసుకున్నా మనకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. నేను యాక్చువల్గా ఈ హాయిట్ ఎక్స్విజీ కాయిన్స్ అనేది జస్ట్ చాలా చిన్న ప్రాఫిట్ కోసం కొన్నాను. అన్ఫార్చునేట్లీ నేను కొన్న వితిన్ సెకండ్ ప్రైస్ ఫ్రమ్ 1.45 నుంచి 0.4కి పడిపోయింది. సో నేను దాన్ని నమ్మలేకపోతున్నాను అండ్ ఉంచలేకపోతున్నాను. సో దీని వర్త్ నేను కొనడం అయితే కనుక 21,000కి నేను వర్త్ కొన్నాను అండ్ దాని ప్రైస్ వచ్చేసి 3,000 ఉంది. సో నేను ఈ కాయిన్ కొన్న తర్వాత నేను చెక్ చేశాను, సో చిన్న ప్రాఫిట్గా వెంటనే వచ్చేస్తాను అనుకుని నేను కొంచెం ధీమాగా ఉన్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ప్రైస్ మొత్తం ప్రైస్ డౌన్ ఫాలో అయిపోవడంతో నాకు 1 రూపీ కూడా ప్రాఫిట్ లేదు. ఐఎమ్ లాస్ ఇన్ ఆఫ్ 17,000 రూపీస్ అండ్ నిన్ను పోయి సరే దాని మీద ఏమైనా ప్రాఫిట్ అని ఎంత చేద్దాం అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి ఆ కాయిన్ చెక్ చేస్తే ఆ కాయిన్ వల్ల ఎటువంటి సేవింగ్స్ స్టేకింగ్స్ లిక్విడిటీస్ ఫార్మింగ్స్ ఎటువంటి ఫీచర్ కూడా లేదు వాళ్ళ దాని మీద. సో ఈ కాయిన్స్ ఏంటంటే దీని ప్రాజెక్ట్ చాలా మినిమల్ ప్రాజెక్ట్లో ఉందన్నమాట. సో నేను ఇక్కడ హాట్ అని చెక్ చేసిన ఆ కాయిన్కి ఎటువంటి ఫీచర్స్ లేవు. సో నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 4 మంత్స్ నుంచి నేను ఈ కాయిన్స్ అనేవి హోల్డ్ చేస్తున్నాను. సో ఇదే 4 మంత్స్ ఒకవేళ ఈ కాయిన్కి సేవింగ్స్ ఉండుంటే ఈ పాటికి నా 12,068 కాయిన్స్ కాస్త 13,000కి అని వెళ్ళిపోయి ఉండేవి. సో కాయిన్స్ మీరు పర్చేస్ చేసేటప్పుడు కొంచెం ఒకసారి దాని మీద అంటే మీరు ప్రైస్ ఫాల్ అయినా మీరు హోల్డ్ చేయడానికి రెడీగా ఉంటే సో కంపల్సరీ దాన్ని మీరు బినాన్స్లో కానీ ఇట్లా టాప్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు ఒకసారి చెక్ చేయండి వాటికి స్టేకింగ్ ఎంతవరకు ఉంది. ఆ తర్వాత కాయిన్ మార్కెట్ క్యాప్లోకి వచ్చి మీకు టాప్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు క్లిక్ చేసి ప్రతి టాప్ ఎక్స్చేంజెస్ మ్యాక్సిమం అన్ని టాప్ ఎక్స్చేంజెస్ కూడా ఈ స్టేకింగ్స్ లిక్విడిటీ ఫార్మింగ్స్ ఫార్మింగ్ ఈల్డ్ ఫార్మింగ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఆ హై ఎండ్ ఎక్స్చేంజెస్లో మీరు పెట్టుకుంటే మీకు వాటి మీద బెనిఫిట్ అనేది వస్తుంది. అండ్ నా సజెషన్ ఫ్రెండ్స్, మీకు ఒకవేళ విత్డ్రాల్స్ మీరు ఎక్కువ చేస్తున్నారు అంటే వేరే అకౌంట్స్కి పంపించుకోవడం అవి ఎక్కువ చేస్తున్నారు అనుకుంటే బినాన్స్లో ఫీ ఎంత ఉందో ఒక్కొక్క కాయిన్కి చాలా మినిమల్ ఉంటుంది. అండ్ మీరు ఎఫ్టీఎక్స్లో మీరు చేసుకోగలిగితే కనుక నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, దాని ద్వారా మీరు జాయిన్ అయితే మీకు 0.5% మీ ట్రాన్సాక్షన్ ఫీ మీద రిబేట్ కూడా మీకు దొరుకుతుంది. అండ్ ఈ ఎఫ్టీఎక్స్ వచ్చేసి 0% విత్డ్రాల్ ఫీ అండ్ ఎనీథింగ్, ఏ కాయిన్ మీరు ఏ నెట్వర్క్ అయినా పంపించుకోవాలనుకున్నా కూడా 0% విత్డ్రాల్ ఫీ. సో మీకు ఆ విత్డ్రా ఈ రెండు అకౌంట్ అడ్రస్సెస్ లింక్స్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. సో ప్లీజ్ గో త్రూ ఇట్ అండ్ జాయిన్ అండ్ గెట్ యువర్ రివార్డ్స్ వైల్ డూయింగ్ ద ట్రేడింగ్. సో మీ ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా మీకు 5% రిబేట్ అన్నది మీ ట్రాన్సాక్షన్ ఫీ మీద మీకు వస్తుంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండుంటుంది అండ్ మీకు చాలా వరకు ఎలా మీ పెట్టుకున్న అమౌంట్ హోల్డింగ్స్లో అలా ఎంటీగా ఉంచుకోవడం కానీ స్టేకింగ్లో పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఎలా వస్తుంది అన్నది మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే కనుక నాకు జస్ట్ కింద కమెంట్ చేయండి అండ్ అలాగే మీరు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి. సో చాలామంది క్రిప్టో మార్కెట్స్ గురించి తెలియక కాయిన్స్ జస్ట్ అలా అకౌంట్లో పెట్టి హోల్డ్ చేస్తున్నారు. సో ఇలా చేయడం వల్ల మీకు దాని మీద ఎంతో కొంత ప్రాఫిట్ అయితే మీకు జనరేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.